హాయ్ గాయ్స్, సో హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారో ఫస్ట్ నాకు కమెంట్ చేసి చెప్పండి. లాస్ట్ వీక్ నేను ఒక ప్రామిస్ చేశాను కదా, లైక్ మీకు కన్సిస్టెంట్గా ఉంటాను యూట్యూబ్లో అని చెప్పేసి. కానీ ఐ వాజ్ ఇన్ అ డైలమా, నెక్స్ట్ టైం వీడియో చేయాలి అని చెప్పేసి. బికాస్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టినుండే అనమాట, వై సిన్స్ దెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ కన్సిస్టెంట్ ఇన్ యూట్యూబ్. ద ఫస్ట్ 3 వీడియోస్ వర్ ఆసమ్, వాటి రెస్పాన్స్ బాగుండే. అండ్ దెన్ నెక్స్ట్ వీడియో వాజ్ అబౌట్ సమ్ హాల్, మీషో షాపింగ్ హాల్, జ్యువెలరీ హాల్ కైండ్ ఆఫ్ స్టఫ్ పెట్టినుండే అనమాట. దానికి రీచ్ అంత రాలేదు, ఎందుకు అయి ఉంటుంది అని రీజన్ చెప్పండి అని చాలామందిని అడిగితే, దెన్ వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో ఆన్సర్స్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు, లైక్ ఏంటి మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి. సో ఈవెన్ ఐ రియలైజ్డ్ ఎక్కడ స్టక్ అవుతుందని చెప్పేసి. దెన్ ఇస్ దట్ మ్యాజిక్ అంట, ఇన్స్టాగ్రామ్లో మ్యాజిక్ ఉంటుంది అంటాను అది. దెన్ యూట్యూబ్ వీడియోలో వెళ్ళే కొద్దీ మ్యాజిక్ తగ్గుతుంది అంట. సో లాస్ట్ వీక్ ఏ వీడియో చేయాలి మ్యాజిక్ ఉండే వీడియో అని చెప్పేసి చాలా ఆలోచించాను. అండ్ ఆల్సో ఏదో ఒక వీడియో పెడదాము అన్నా కూడా హైదరాబాద్లో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి, సో ఐ కుడెంట్ ఏబుల్ టు మేక్ ఇట్ పాసిబుల్ టు షూట్ అ వీడియో. సో లాస్ట్ వీక్ అవ్వలేదు. ఓకే, 10 అవుతుంది టైం లిటర్గా. ఇది నా పాత ఫోను, సో ఇట్స్ 9:56. మా తమ్ముడు వాల్ పేపర్ పెట్టుకున్నాడు అనమాట, వాడికి ఏంటో ఆనందం నాకు తెలియదు. ఓకే, ఇట్స్ 9:56, ఐమ్ షూటింగ్ ఎట్ దిస్ టైమ్ ఎందుకంటే సౌండ్స్, నో లైట్, వర్షాలు పడుతున్నాయి. అండ్ రీసెంట్లీ అమెజాన్ ప్రైమ్ సేల్లో నేను ఈ లైట్ కొనుక్కున్నాను అనమాట, సో ఆ లైట్ యూజ్ చేస్తూ ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అండ్ సుత్తి అంతా ఎక్కువైపోయింది కానీ దిస్ వీడియో ఈజ్ వెరీ 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 స్పెషల్ టు మీ, ఎందుకంటే రీసెంట్గా మీరు చూసుంటారు అందరూ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్స్ ఇప్పుడు వాళ్ళకి ట్రెండ్ అవుతున్నాయి. కానీ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి ఐ యూస్ టు రీక్రియేట్ మై అవుట్ఫిట్స్, లైక్ రీక్రియేట్ సెలబ్రిటీ అవుట్ఫిట్స్ టు మీ, స్పెషలీ ఆన్ మై బర్త్డేస్. సో నాకు నా అవుట్ఫిట్స్ ఇలా ఉండాలి, నా స్పెషల్ ఒకేషన్ అప్పుడు, నా బర్త్డే అప్పుడు, ఏదైనా అవుతుంది స్పెషల్ ఒకేషన్ అన్నప్పుడు నాకు నచ్చినట్టు నా అవుట్ఫిట్ ఉండాలి, ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, అందరు వేసుకునేలాగా ఉంటే ఎలా నడుస్తుంది చెప్పండి. సో మై అవుట్ఫిట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేది నా ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్లీ ఖచ్చితంగా అది నాకు నచ్చి ఉండాలి. ఈ వీడియో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Sothe very first thing, as I said, I recreated and I made a outfit from scratch when I was in intermediate first year. I used to study in Narayana College. Adanta endu cheptunna. Okay. So intermediate first year and my birthday is on 15th. So నా బర్త్డే అంటే నాకు చాలా 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 స్పెషల్ అనమాట. యూజువల్గా అందరికీ బర్త్డేస్ అంటే స్పెషల్గానే ఉంటాయి కాబట్టి, కానీ నా బర్త్డే ఎందుకో నాకు ఇంకా 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 స్పెషల్ ఎందుకో తెలియదు. చిన్నప్పటి నుంచి అంతే అనమాట, బర్త్డే వస్తున్నా, ఏదైనా ఒకేషన్ వస్తున్నా, మా ఇంట్లో ఏదైనా పెళ్ళి జరుగుతున్నా, ఏది జరిగినా సరే నాకు ముందు రోజు అస్సలు నిద్ర పట్టేది కాదు. అండ్ ఆల్సో విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ అవుట్ఫిట్ దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఈస్ దిస్ వన్. ఇక్కడ ఒక పిక్చర్ యాడ్ చేస్తాను. దిస్ వన్, సో ఇది ఇట్స్ ఇన్ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్, అండ్ చున్నీ కూడా పర్పుల్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ గోల్డ్ వస్తుంది అనమాట దీని మీదకి. దిస్ ఇస్ ద వన్. నాకు పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం, ఇఫ్ యూ నో మై ఫేవరెట్ కలర్ ఈస్ పర్పుల్. అండ్ సో అప్పట్లో నేను చదివే టైంలో ఐ హావ్ సీన్, నేను ఏ అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినా, ఏ అవుట్ఫిట్ తీసుకున్నా సరే ఏదో ఒకటి చూసి ఇన్స్పైర్ అవుతాను అనమాట. అది ఏంటనంటే అప్పట్లో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, ఇదే పేరు, ఇదే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మూవీ రిలీజ్ అయింది. అందులో ఇంకా చెప్పాలి ఇంకా సాంగ్ ఉంటుంది కదా, అందులో సమంత ఒక డ్రెస్ వేసుకుంటుంది అనమాట. సమంత అన్నీ
అనార్కలీ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటుంది, ఇక్కడ వరకు వచ్చి కింద అంత ఫ్లేర్ వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటుంది. అందులో ఒక డ్రెస్ ఉంటుంది అన్నమాట, రెడ్ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో తనతో ఒక డ్రెస్ ఉంటుంది. ఇఫ్ అవైలబుల్ ఆ పిక్చర్ నేను ఇక్కడ పెడతాను. సో అది చూసిన తర్వాత నాకు ఐ గాట్ ఇన్స్పైర్డ్. సో అప్పుడు నా బర్త్డేకి ఇది కావాలని నేను అనుకున్నాను. దెన్ అప్పటి నుంచి నేను నర్సింగ్లో షాపింగ్ చేస్తుండే. ఐ వెంట్ టు నర్సింగ్ అండ్ ఐ చోజ్ దిస్ వైట్ అండ్ పర్పుల్లో, ఇది రా సిల్క్ క్లాత్ అనమాట. ఐ వాంటెడ్ టు బి ఇలా స్టిఫ్గా ఉండాలి క్లాత్ అని అనుకున్నా. సో ఈ క్లాత్ తీసుకున్నా. చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట బొటిక్కి తీసుకెళ్ళి ఆ టైలర్కి. నాకు అయితే పిచ్చి లేపించాడు ఫస్ట్. ఏదైనా కొత్త చేస్తున్నాం, ఇష్టంగా చేస్తున్నాం అంటే టైలర్స్ ఫస్ట్ ఫ్లాప్ చేస్తారు వాటిని. సో ఇది బ్లౌజ్ అనమాట. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే టైం నుంచి లెహెంగా క్రాప్ టాప్స్ అనేవి ట్రెండ్. సో ఇది క్రాప్ టాప్. సో దిస్ ఇస్ ఇన్ పర్పుల్ కలర్. ఇప్పుడు నాకు పట్టితో పట్టదో కూడా తెలీదు, లావయ్యా నేను. సో ఇవి స్లీవ్స్, దీనికి ఏమంటారు నెక్ క్లాత్ వచ్చిందనమాట. ఇక్కడ నేను వీటికి ఇలా యాడ్ చేసా. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటే చూడొచ్చు. ఇక్కడ నేను ఈ లేస్ తీసుకొని లేస్ని హ్యాండ్స్ పార్ట్కి, నెక్ పార్ట్కి అండ్ ఆల్సో స్కర్ట్కి కింద ఇక్కడ ఇలా అయిపించా అనమాట. సైడ్కి జిప్ కావాలని చెప్తే ఇలా పెట్టారు. సో వేసుకున్న తర్వాత ఏమైందంటే సరిగ్గా సెట్ అవ్వలేదు బ్యాక్. ఈ డ్రాప్ అనేది సెట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు సెట్ అవుతుంది ఎందుకంటే బాడీ కొంచెం వచ్చింది కాబట్టి. అప్పుడు నేను చాలా పక్కగా ఉండేదాన్ని. సో ఇదంతా సెట్ అవ్వలేదు. బర్త్డే రోజు నేను డ్రెస్ వేసుకోలేదు, అదే మ్యాజిక్. బర్త్డే రోజు ఈ డ్రెస్ నేను వెళ్ళలేదు కాలేజ్కి. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ అఫ్ కోర్స్. నా బర్త్డే, ప్రతి బర్త్డేస్కి నేను ఎంత మంచి అవుట్ఫిట్ కావాలని కష్టపడి షాప్ తిరిగి క్లాత్స్ తీసుకొచ్చి అన్నీ తీసుకొస్తా, లైనింగ్స్ క్లాత్స్, నాకు ఏది కావాలి ఇది కావాలి ఇది కావాలని పర్టికులర్గా తీసుకొస్తా. చెడదొబ్బేది మాత్రం టైలర్స్, సారీ ఫైన్ బీన్ రోడ్. సో చెడగొట్టేది మాత్రం టైలర్స్ అనమాట. అలా అయిపోయింది. సో అప్పుడు కూడా నేను ఈ డ్రెస్ వేసుకోలేదు. మా కజిన్ది ఒక బ్లూ కలర్ ఫ్రాక్, ఐ స్టిల్ రిమెంబర్, దాని ఫ్రాక్ వేసుకొని కాలేజ్కి వెళ్ళి చాక్లెట్లు పంచేసి వచ్చాను అనమాట. దిస్ ఈస్ ద వన్, దిస్ ఇస్ మై ఫేవరెట్, అంటే ఫేవరెట్ ఈ ఫ్రాక్ నాకు. ఇది నేను సింగర్ మనీషా ఎర్రబొత్తిన మనీషా సింగర్ తను పిక్చర్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఆ పిక్చర్ చూసి అబ్బా ఇది బాగుంది, నాకు ఇది కావాలి అని చెప్పేసి వెళ్ళి సేమ్ ఈ కలర్లోనే, రాయల్ బ్లూ కలర్లోనే కావాలి అని చెప్పి మదీనా మొత్తం క్లాత్ స్టోర్స్ ఉంటాయి కాబట్టి మదీనా మొత్తం తిరిగి 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 ఇది తీసుకున్నా అనమాట. ఇదేంటంటే రా సిల్క్ క్లాత్. నాకు ఫ్లేయర్ చాలా కావాలి అని చెప్పేసి ఒక ఎన్ని మీటర్స్, ఇది ఆల్మోస్ట్ ఒక 7-8 meters, బాడీకి 1 meter పోయినా ఫ్లేయర్ ఎక్కువ కావాలి అని చెప్పేసి మిగతాదంతా ఫ్లేయర్ కావాలి అని చెప్పి ఆ బొట్టికి అతను చెప్పాను అనమాట. స్టిచింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ తీసుకున్నాడు అప్పుడు. అప్పట్లో 1800 or 2200 తీసుకున్నాడు. లోపల లైనింగ్ వచ్చింది, ప్లస్ దీనికే క్యాన్ క్యాన్ కూడా వచ్చింది. ఐ వాంటెడ్ లైక్ ఎగ్జాక్ట్గా తన దగ్గర ఎలా ఉందో అలాగే కావాలని అనుకున్నా. ఈవెన్ ద నెక్ ప్యాటర్న్ ఓపెన్ షోల్డర్స్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఇది నా ఫేవరెట్, దీన్ని ఎవరు చెడగొట్టలేదు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎందుకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి మన బడ్జెట్లో వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వేసుకున్న డ్రెస్ చూసి వాళ్ళు ఏ బొటిక్లో కొన్నారో ఆర్ఎల్స్ ఏ స్టోర్లో కొన్నారో మనము కూడా అక్కడికే వెళ్ళి కొంటే సేమ్ అంత బడ్జెట్ మనం పెట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్ అది 10,000 ఉందనుకో ఆ బొటిక్లో, 10,000 అప్పట్లో నా దగ్గర లేవు. ఇప్పట్లో అంటే నేను అంత పెట్టాలా పెట్టొద్దా అని చాలా ఆలోచించి అప్పుడు పెట్టాలనిపిస్తే పెడతా, లేకపోతే లేదు. సో అప్పట్లో నా దగ్గర 10K ఎక్కడ తొక్క, నా పాకెట్ మనీ కూడా ఉండేది కాదు. సో మా మమ్మీ నేను పాకెట్ మనీ అస్సలు అడగను. యాజ్ షీ సింగిల్ మదర్, మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఇంతవరకు తీసుకురావడమే చాలా గొప్ప. సో నేను పాకెట్ మనీ అడిగేదాన్ని కాదు, ఏది అడిగేదాన్ని కాదు, నేనే ఎర్న్ చేసుకునేది. అంటే నేను హోమ్ ట్యూషన్ చెప్పేదాన్ని. సో అలా నాకు పాకెట్ మనీ వచ్చేది, నా డబ్బులు నా దగ్గర ఉండేవి. ఐ మీన్ నా ఖర్చులకి నేనే సంపాదించుకునేదాన్ని నేను చెప్పొచ్చు అనుకుంటా. సో అంత పెట్టాలా వద్దా అన్న టాపిక్ కదా మనది.
అంత పెట్టదాన్ని అసలు కాదు, నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు అప్పట్లో. ఏదైనా పిక్చర్ చూస్తే అది డీకోడ్ చేసి 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 మనకి దగ్గరలో ఉన్న క్లాత్స్లో దానికి దగ్గరలో వచ్చే ఫీల్ ఏది ఇస్తుంది అని చెప్పేసి బాగా చూసేదాన్ని అనమాట. మార్కెట్లో బాగా తిరిగేదాన్ని, అలసిపోయేదాన్ని, బాగా గంటలు గంటలు వదిలేసినా సరే తిరిగేదాన్ని. నాకు కావాల్సిన దొరికేంత వరకు, నాకు కావాల్సింది దొరికేంత వరకు తిరిగి తిరిగి అసలు గాలి అరిగిపోయినా సరే తిరిగేదాన్ని. సో మన బడ్జెట్లో రావడం కోసం అండ్ ఇంకోటి మనకు నచ్చినట్టు మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు నాకు ఈ డ్రెస్ ఈ మోడల్లో కావాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలి, లేకపోతే వెళ్ళి కొనుక్కోవాలి. కొనుక్కోవాలి అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా అనమాట. సో దిస్ ఈజ్ ద థర్డ్ వన్ దట్ ఐ హావ్ రీక్రియేటెడ్. ఇది నేను ఒక పిక్చర్ ఒక డిజైనర్ పెద్ద డిజైనర్ పేజ్ వాళ్ళ మోడల్ వేసుకుంటే నేను చూసాను అనమాట. సో నాకు అది నచ్చింది, దెన్ ఐ వాంటెడ్ టు రీక్రియేట్ దిస్ వన్. సో ఒక బ్లాక్ నా షైనీ వచ్చింది అనమాట ఈ క్లాత్, అందుకని నేను తీసుకున్నా లంగా ఓనీ ఇది. సో లంగా ఓనీలో ఈ లంగా ఎక్కువ షైన్ అవ్వాలి, ఈ లెహంగా అనేది ఎక్కువ షైన్ అయితే కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్న. దాని కిందకి ఇది సపరేట్ అనమాట, ఇది రస్టిక్ గోల్డ్ టైప్. చాలా ప్రిసైజ్ ఉంటాను నేను ఒకవేళ ఒక అవుట్ఫిట్ కావాలి అని అంటే అది ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే దింపాలి, కాంప్రమైజ్ అస్సలు కాను. అది దొరికేంత వరకు తిరుగుతాను కానీ కాంప్రమైజ్ మాత్రం కాను. ఎప్పుడైనా సిచ్యువేషన్ వస్తే కాంప్రమైజ్ అవుతానేమో. ఎస్, దీనికి కూడా లోపల క్యాన్ లైనింగ్ 2-3 లైనింగ్స్ అనుకుంటే 2-3 లేయర్స్ ఆఫ్ లైనింగ్స్ ఉంటాయి ఇందులో. సో యా, ఇంత ఖర్చు పెట్టాను అనమాట. ఇది కూడా స్టిచ్ చేయించడానికి ఒక 1000 రూపీస్ ఎంతో అయ్యింది. ఇది లెహెంగా, దీనిపైన ఇది రెడీమేడ్ ఓనీ అనమాట. ఇది నాకు కొంచెం లక్కీగా దొరికేసింది, నాకు కావాల్సిన దాంట్లో ఇది దగ్గరగా అనిపించింది, ఇది దొరికేసింది. అండ్ బ్లౌజ్ నేను రిఫరెన్స్ తీసుకున్న దానికి వర్క్ వచ్చింది అనమాట, కానీ నాకు వర్క్ నచ్చలేదు, అప్పుడు టైం కూడా లేదు. సో ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించేసుకొని అది వేసేసుకున్నా అనమాట. అండ్ అగైన్ నా బర్త్డేకి, ఇది నా బర్త్డేకి కుట్టించుకుందాము అని చెప్పి చాలా ఇష్టంతో స్టిచ్ చేయించుకున్న లాంగ్ ఫ్రాక్ అనమాట. దీని రిఫరెన్స్ ఏంటనంటే అప్పట్లో అంటే ఈ బర్త్డే 2021 or 2022లో నా బర్త్డే స్టిచ్ చేయించుకున్న డ్రెస్ అనమాట. ఇది అప్పట్లో నిహారిక కొన్ని వెడ్డింగ్ జరుగుతుంది. సో షీ వర్ సంథింగ్, ఒక లావెండర్ ఫ్రాక్ వేసుకుంది అనమాట. నాకైతే చెప్పొద్దు అసలు, నిద్రపోలే నేను అప్పుడు, అంత నచ్చింది నాకు ఆ ఫ్రాక్. పూల్ పార్టీకి తను వేసుకుంటుంది ఆ ఫ్రాక్, చాలా అంటే చాలా నచ్చేసింది ఆ కలర్ కాంబినేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా తిరిగి 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 కొంచెం దగ్గరలో ఇలా చేపించుకున్నా, కొంచెం 3 కలర్స్ రావాలి తన ఫ్రాక్లో, 3-4 అంటే షేడ్స్ ఆఫ్ లావెండర్ పింక్ ఆ టైప్ వస్తుంది అనమాట. సో నేను ఇది ఇలా చేయించుకున్నా. ఈ ఫ్రాక్ నాకు చాలా బాగుంటుంది, ఇక్కడ ఒక వీడియో పెడతాను చూడండి కొంచెం ఫుల్గా డీటెయిల్స్ వెళ్ళడం కోసం. ఇక్కడ అన్ని ఇట్లా ఫ్రిల్స్ రావాలి, ఇలా రావాలి అని చెప్పి. దిస్ ఈజ్ ద వన్, దిస్ ఇస్ మై ఫేవరెట్. ఇది అండ్ ఆ బ్లూ ఫ్రాక్ నేను ఒకటే బొటీక్లో కుట్టించాను, కాజ్ బ్లూ ఫ్రాక్ నేను ఎలా అయితే అనుకున్నానో అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి అతను కుట్టాడు కాబట్టి. ఇది ఒక సోమాజిగూడలో ఒక బొటీక్ ఉంటుంది లైఫ్ స్టైల్ బిల్డింగ్లో, అక్కడ అనమాట, పేరు గుర్తులేదు అనుకో, నేను మళ్ళీ అటు సైడ్ వెళ్ళలేదు కాబట్టి. సో ఈ రెండు ఫ్రాక్స్ అతన్ని కుట్టాడు అరౌండ్, ఇది కూడా 1800-1900 తీసుకున్నాడు, అప్పట్లో బిల్లు చాలా గట్టిగా వాయించాడు అనమాట ఆయన. దిస్ ఇస్ వెరీ బేసిక్ వైట్ ఫ్రాక్, దీన్ని ఇన్స్పిరేషన్ వచ్చి పచ్చందనమే సాంగ్ ఉంటుంది కదా, అందులో ఆమె వైట్ ఆ హీరోయిన్ వైట్ లిరిక్స్ వచ్చినప్పుడు ఒక వైట్ కలర్ ఫ్రాక్ వేసుకొని వస్తుంది, అది బాగుంటుంది అనమాట. అండ్ ఐ రియలీ వాంటెడ్ అ వైట్ ప్యూర్ వైట్ ఫ్రాక్, మరీ ప్లెయిన్ జార్జెట్ ఉంటే దయ్యంలాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక క్లాత్ తీసుకున్న. వీటిపైన చెక్స్ చెక్స్ వస్తాయి అండ్ ఇది ఒక కాటన్ ఏదో క్లాత్ పేరెంత ఐడియా లేదు ఆ ఫ్రాక్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్స్ పెట్టించి ఫుల్ స్లీవ్స్ కావాలనుకున్నాను, సో ఇది ఫుల్ స్లీవ్స్. లెట్స్ టాక్ అబౌట్ ద లాస్ట్ వన్, దిస్ ఈజ్ అ బాంధ్నీ శారీ. శారీ సపరేట్గా తీసుకొని సేమ్ ఫ్రాక్, నేను చాలా ఫ్రాక్స్ నాకు చాలా నచ్చుతున్నాయి. సో చాలా ఫ్రాక్స్ చూస్తారు మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ పర్సనల్గా కూడా చాలా ఫ్రాక్స్ వేసుకుంటాను ఆఫీస్కి లేకపోతే ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినా సరే.
నాకు ఏదైనా కావాలి అని అంటే అది దొరకదు రెడీమేడ్లో అని అంటే నేను ఖచ్చితంగా క్లాత్ తీసుకొని కుట్టించేస్తాను అనమాట. ఇది బాందిని ఫ్రాక్, బాందిని క్లాత్ ప్రింట్. బాందిని క్లాత్ ఏంటి, ఓకే ప్రింట్, బాందిని ప్రింట్ది ఇది. సో ఇది కావాలి ఇలా అనుకున్నా కుట్టించేసుకున్నా. మ్యాటర్ ఏంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసేటప్పుడు దిస్ థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్ ఆర్ కన్సిడర్ అండ్ ప్రయారిటైజ్ ఏంటనంటే, ఫస్ట్ మెటీరియల్ చూసుకోవాలి. అండ్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మెటీరియల్ కంటే ముందు యూ బీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ షూర్ అబౌట్ వాట్ యూ వాంట్ అవుట్ఫిట్ అవుట్కమ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో నువ్వు చాలా కాన్ఫిడెంట్ ఉండాలి. ఫస్ట్ గో సర్చ్, రిఫరెన్స్ తీసుకో, షాప్స్ తిరుగు, ఒక దాంతో కాంప్రమైజ్ అయిపోకు, ఆగిపోకు. ఇదితో మోటివేషన్ ఇస్తున్నట్టుంది. దట్స్ ఓకే, నీకు కావాలంటే ఆబ్వియస్లీ గర్ల్స్ కావాలని అంటే వచ్చే వరకు వదులరు కాబట్టి మీకు పెద్దగా చెప్పే అవసరం లేదు. సో దీస్ ఆర్ ద అవుట్ఫిట్స్ దట్ ఐ హావ్ రీక్రియేటెడ్ బై ఇన్స్పైరింగ్ ఫ్రమ్ సెలబ్రిటీస్, దేర్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్. మెటీరియల్స్ ఎక్కడెక్కడ మంచిగా దొరుకుతాయి అనేది ఐ వాంట్ టు గివ్ యూ అ గ్లింప్స్. నెంబర్ వన్ నేను ప్రయారిటైజ్ చేసేది మెటీరియల్స్ వరకు వస్తే, ఫస్ట్ ఐ గో టు మదీనా, ఐ రోమ్ ఎవ్రీ షాప్. మదీనాలో ఒక డివిజన్ శారీస్కి ఉంటే ఇంకొక డివిజన్ మెటీరియల్స్కి ఉంటాయి. సో అటు వెళ్ళి మొత్తం తిరిగేసి మనకు అక్కడ కూడా దొరకలేదు అని అంటే, దెన్ సెకండ్లీ ఐ గో టు నర్సింగ్, అమీర్పేట్లో ఉంది. సో అది పెద్ద స్టోర్ అనమాట, హైదరాబాద్లో ఉన్న అన్ని స్టోర్స్ కంటే ఇప్పుడు పెద్ద వచ్చేయలేవు నాకు తెలీదు. సో నాకు తెలిసినంత వరకు అప్పటి నుంచి ఇట్స్ నర్సింగ్ సెకండ్. అది పోటీలో కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, మంచి మంచి కలెక్షన్ దొరుకుతుంది అన్నమాట. సో మై టిప్ ఫర్ యూ ఈజ్ బీ యునిక్. అన్ని ప్రింట్స్ అందరికీ సెట్ అవ్వవు, అందరికీ సెట్ అయ్యి నీకు సెట్ అవ్వవు, నీకు సెట్ అయ్యి మాత్రమే నీకు సెట్ అవుతాయి, నీకు నచ్చినవి మాత్రమే నువ్వు కొనుక్కో. దట్స్ ఆల్, యా దట్స్ ఆల్ ఐ ఫీల్ ఐ గెస్ అండ్ ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ. Okay, don't forget to share this video to your friends and ask them to subscribe to my channel. And ippudu varaku ee video chustunnandoku chaala 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 thanks. Subscribe chesukoni, like chesi, comment maatram must cheyandi naa kosam. Okay,